అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లను ట్యాప్ చేశారు. ఏ ఒక్కరిని గత బీఆర్ఎస్ సర్కార్ వదలలేదు. హైకోర్టుకు తెలిపిన దర్యాప్తు అధికారులు విచారణ ఈ నెల 23కు వాయిదా. ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల నాయకుల ఫోన్లతో పాటు హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లను కూడా గత బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేసిందని హైకోర్టుకు దర్యాప్తు టీం తెలిపింది. బీఆర్ఎస్ పెద్దల ఆదేశాలకు తగ్గట్టుగా ఎస్బీఐలోని ఎస్ఐబిలోని నాటి అధికారులు ఈ వ్యవహారాన్ని నడిపించారని పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరెవరు ఉన్నారో, ఎందుకు చేశారో ఎస్ఐబి మాజీ అధికారి భుజంగర వాంగ్మూలంలో వెల్లడించారని తెలిపింది. న్యాయమూర్తుల ఫోన్లను నాటి బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేయించిందన్న కథనాలను ఇటీవల హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. సేమ్ హైకోర్టుకు సమర్పించినటువంటి ఏదైతే నివేదిక ఉందో, నివేదికలో క్లియర్గా తీన్ మార్మలన్న ఫోన్ కూడా మేము ట్యాప్ చేయడం జరిగింది అనేది క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది దాంట్లో ఆ నివేదికలో. నాదొక్కటే కాదు, ఇంకా చాలామంది ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది.